నేను నా పాత రాజకీయం గురించి ఎప్పుడో మర్చిపోయినా. జనసేనలో మీరు కూడా సీనియర్లు. నేను మొట్టమొదటిగా ఆ కుటుంబం నాకు తెలిసినా కానీ అవన్నీ మర్చిపోయి ఈ పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్నా. విశ్రాంతి తీసుకునే సమయం, రాజకీయాలు వద్దనుకున్నా. అయినా కానీ అధ్యక్షుడిని ఉన్న నిబద్ధత చూసి ఈ వయసులో కూడా మళ్ళీ వచ్చే వారికి సాయపడితే మంచిదేమో ఉద్దేశంతో కూడా రావడం జరిగింది. నా వంతు సహకారం ఇచ్చా, వయసును కూడా లెక్క చేయకుండా. కానీ ఒకనాటి సంఘటన మాత్రం మర్చిపోలేను. జీవితంలో ఒక విషాదకరమైన రోజు కూడా వచ్చింది నాకు. విజయనగరం నెల్లిమర్ల పార్టీ సమావేశాలు చూసుకొని సత్తెనపల్లికి బయలుదేరాలని చెప్పి చేపర్లో బయలుదేరాం. ఒక పక్క అధ్యక్షుడు వారు, ఇంకో పక్క పాత చీఫ్ సెక్రటరీ ఇప్పుడు పొలిటికల్ అడ్వైజర్ రామ్మోహన్ రావు గారు, మధ్యలో నేను. ఏదో ఏమి సరిగ్గా తిండు, ఎంతసేపటికి కూడా ఆలోచన, ఈ రాష్ట్రంలో మార్పు రావాలా? మార్పు అనేది మొదట్లో కష్టంగా అనిపిస్తుంది, కానీ ఏమైనా దాన్ని సాధించి తీరాలనే ఉద్దేశం. వేళకు నిద్ర లేదు, సమయంలో భోజనం చేయరు, ఎంతసేపు ప్రజల గురించి. నాకు ఆ నిబద్ధత చూస్తే భయం. ఆ భయంతో పాటు ఉన్నట్టుండి ఒరిగాడు హెలికాప్టర్ 20 నిమిషాల తర్వాత. మధ్యలో నేనున్నా, ఏదో సరదాగా అప్పుడప్పుడు చెప్తాడు, జాంకాయ ఎవరు ఇచ్చిపోతే లోకం ప్రసాద్, నాకు సగం ఇస్తే నేను సగం రామ్మోహన్ రావు గారికి ఇచ్చా. ఉన్నట్టు ఒరిగారు, పూర్తిగా ఒరిగిపోయినాడు. నేను నాకు మనసులో నా మనసు లేదు, శరీరం అంతా చెమటలు. రామ్మోహన్ రావు గారు ముందు చూడలేదు, ఈ పక్క చూసి మీరు ఇటు పక్క రండి అన్నాడు. ఐస్ తీసుకొని ఆయన ముఖం మీద సృహలో లేడు మనిషి పైకి ఇచ్చి కూర్చొని పెడితే, అక్కడ అంజుబాబు నేను కింద కూర్చుంటే నువ్వు అసలే భయపడతావును పైకి రమ్మన్నాడు. 20 నిమిషాల తర్వాత సృహలోకి వచ్చాడు. భగవంతుడు మళ్ళీ ఏదో కారణ జన్ముడిని ఎప్పుడు పిలుస్తాను నేను ఆయనకు, ఆయన కారణ జన్ముడు కాదంటాడు. నిజంగా కారణ జన్ముడు ఆ రోజుతోనే రుజువైంది. తెల్లవారు చెప్తాడు నాకు ప్రాణం మధ్యలో పోయి మళ్ళీ వెనక్కి వచ్చిందని. ఏదో శక్తి మాత్రం ఉందా అధ్యక్షుడి దగ్గర, ఆ శక్తి మామూలుది కాదు. మీరంటే విపరీతమైన ప్రేమ, వేదిక మీద ఉద్యోగాల మీద ప్రేమ మీకంటే కాదు, మీరంటే ఆయనకు ప్రాణం. ఎవరైనా జనసైనికుడు ఏమైనా ఒక మాట అంటే మాత్రం ఒప్పుకోడు ఆయన, ముఖ్యంగా అభిమానులను. అభిమానులు మాత్రం ఒక మాట అంటే కూడా సహించడు. అటువంటి నిరంతరమైన ప్రేమ ఉంది. మొన్న కొంతమంది అభ్యర్థులతో కొత్తగా వచ్చిన పోటీ చేసిన శాసనసభ పోటీ చేసిన అభ్యర్థులతో ముఖాముఖికి చర్చ జరిగింది. మేము ఇక్కడికి రావడం మీరు చేసిన కష్టానికి ముందుగా రెండు చేతులు ఎత్తిది దండం పెట్టడానికి వచ్చాను నేను ఇక్కడికి. ఎవరో శాసనసభకు అభ్యర్థి అయితేనే మాత్రం వారు పెద్ద కాదు, స్టేజ్ మీద కూర్చుంటే మాట కూడా మేము కూడా పెద్ద కాదు. ఆయనకు ఊపిరి ప్రాణము అంతా మీరే, జనసైనికులే, దాంతోనే ఆయన ముందుకెళ్తున్నాడు. అటువంటి తరుణంలో ఇక్కడికి రావడానికి రాజకీయ సలహాదారు రామ్మోహన్ రావు గారు చెప్పారు, ఒకసారి అందరినీ కలిసి వస్తాం సార్, నేనేమో విజయవాడలో ఉంటే బాగుంటుంది, పిలుచుకుంటాం లేదండి ఇక్కడికి పోతాం. నాకు ఇక్కడికి వచ్చినా బట్ట అనిపించింది రామ్మోహన్ రావు గారి సలహా బాగా పనిచేసిందని. అవతల హరిప్రసాద్ గారు కేవలం రాజకీయ దానికి అసలకి పొలిటికల్ సెక్రటరీ కాదు, ఆయన మీడియా అడ్వైజర్ కూడా. శివశంకర్ గారు బాగా చదువుకున్నాడు వారు. పెద్దలు డాక్టర్ శ్రీరామూర్తి గారు, నాతో పాటు పిఏసీలో ఉన్న సుజాత పాండా గారు, అందరూ కూడా వస్తే బాగుండని వచ్చాం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. మరలా మళ్ళీ నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఆయన్ని మిమ్మల్ని నేను చూసుకోవడానికి ఇక్కడికి వచ్చా. స్థానిక సమస్యలు వస్తామన్నాయి, ఒక్కసారి మాత్రం మిమ్మల్ని అందరికీ వినయపూర్వకంగా మనవి చేస్తున్నా. చిన్న చిన్న ఎన్ని పార్టీలో
ఇది ఇప్పుడిప్పుడు మొగ్గదలుచుకున్న పార్టీ. ఇది ఈ పార్టీలో చిన్న చిన్న విభేదాలు కూడా ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీలో కూడా ఉంటాయి విభేదాలు, ఉంటే తప్పు లేదు. కానీ ఆ విభేదాలు తారాస్థాయికి చేరడానికి వీలు లేదు. క్రమశిక్షణ అంటే అధ్యక్షుడికి విపరీతమైన ఇష్టం, క్రమశిక్షణ దాటితే ఎవరి మీద నాకైనా ఎవరైనా పర్వాలేదు అనే మనస్తత్వం కూడా అయింది. నేను చూసినంతకాలంలో ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కూడా చెప్తా ఉన్నాను. మిమ్మల్ని అందరూ ఒకసారి కలవాలని వచ్చా, చాలా సంతోషంగా ఉంది. శ్రీకాకుళం ఎప్పుడో చదువుకునే రోజుల్లో వచ్చేవాడిని, విశాఖపట్నంలో లా చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడు పాత స్నేహితులు ఉన్నారు, వాళ్ళు అనేక పార్టీలో ఉన్నారు, అందరూ వచ్చేవాడిని, మరలా మీ దగ్గరికి వచ్చా. ఇది నా కొత్త ప్రయాణం. జనసేన పార్టీ నాతో పాటు సోదరులను ఆత్మీయ సమావేశానికి రావడం అంటే నిజంగా నా తల్లిదండ్రులు అదృష్టవంతులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన కష్టం కూడా నాకేం పెద్ద అనిపించలా. ఆయనతో పాటు తిరిగాక ఎండలో అని తిరిగా, అక్కడికి వచ్చి ఒక్కోసారి ఒక సభ చూస్తూ ఉంటే, పాతపట్నం సభ చూసాం, అహ్మదాబాద్ సభ చూసాం, అన్ని సభలు చూస్తూ ఉంటే కూడా మీరంతా వచ్చి ఆయన కోసం వస్తూ ఉంటే ఎర్రటి ఎండలో శ్రీకాకుళంలో సభ కూడా చూసాం. ఒక కార్యం కోసం మీరందరూ బయలుదేరారు. ఈ కార్యం ఈ ప్రయాణం ఇంతతో ఆగదు. ఈ రాష్ట్రంలో జనసేన జెండా ఎగరాల, నిశ్శబ్ద వాతావరణం ఉంది జనంలో. మాకెప్పుడు రామ్మోహన్ రావు గారు చెబుతారు, ఆయన చీఫ్ సెక్రటరీ చేశారు ఆనాడు జయలలిత గారు దగ్గర, అనేక సమస్యల మీద అనేక వ్యవహారాలు ఉన్నాయి ఆయన దగ్గర, అప్పుడప్పుడు పూర్తిగా చెప్పడు, చెప్పిందంటే నేను అన్నీ నేర్చుకుంటాను అనుకుంటాడు ఆయన, అని కొద్ది కొద్దిగా చెప్తాడు. నిశ్శబ్దం మాత్రం ఉంది జనంలో. నాకు ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. మేము వస్తూ ఉంటే ఒకసారి అధ్యక్షుడు ముందుకు చాలా స్పీడ్గా పోతూ ఉన్నారు, అక్కడ ఒక పెద్ద ఆయన మై మిడిల్ ఏజ్ ఉంటుంది, పేరు కూడా చెప్పొద్దు అని చెప్పాడు ఆయన. నాకు కూడా నా కార్డు మామూలు కార్డు చూసి ఆపాల, కార్డు చూసి ఆపాల, కార్డు చూడకుండా పంపిస్తూ ఉన్నాడు. ఆయన పోతూ ఉంటే ఏం కార్డు చూడలేదంటే, నేను జనసేన వాడిని సార్ అంటాడు. నేను ఎస్ఐ సార్ ఇక్కడ, ఆ మాట చెప్తే అనుకోరు, ఓటు కూడా వేసి వచ్చాను సార్, నెల్లూరుకి పోయి కొడలూరు సార్ నా ఊరు మా ఊరు అన్నాడు. ఆ పై అధికారి లీవ్ ఇన్ అన్నాడట. ఆఖరికి వచ్చి ఎక్కడికి పోయి ఇచ్చావంటే జనసేనకు ఓటేశారంటే, నేను కూడా దొంగతనంగా ఓటేసి వచ్చాను అన్నాడట, అందుకని లీవ్ ఇచ్చాడంట. అంటే ఈ నిశ్శబ్ద వాతావరణంలో ముఖ్యంగా యువకులు కానీ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు పక్కన కూర్చొని రామ్మోహన్ రావు గారు, ఏమండి ఎక్కువ మంది మహిళలు వచ్చున్నారు, ఆ మహిళలు కూడా 50 తర్వాత ఉన్నారు, ఆ ఓటుకు బ్యాంక్ కూడా నాది. ఆయనకు అసెస్మెంట్ ఉంది, ఆ అసెస్మెంట్ మామూలు అసెస్మెంట్ కాదు, ఒక విచిత్రం చారిత్రాత్మకమైన అసెస్మెంట్ కూడా ఉంది. ఈ అసెస్మెంట్ ప్రకారం మనం ఎక్కడికో పోతా ఉన్నాం, నాకు ఇంకా నమ్మకం ఉంది, నా రాజకీయ అనుభవంలో 30 సంవత్సరాల అనుభవంలో తప్పకుండా జనసేన జెండా మాత్రం అమరావతిలో ఎగిరేదానికి, ఈ రాష్ట్రంలో తప్పకుండా ఒక మంచి పాలన ఉంది వచ్చేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అవకాశాలు మనిషి ఒకటే చెప్తాడు, ఆయన అన్నాడు ముఖ్యంగా అధ్యక్షుడితో ప్రయాణం చేయడం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. నేను మొదట్లో అనుకున్నా నేను చేయగలుగుతాను ఆయనతో పాటని, కొన్ని రోజులు ప్రయాణం చేస్తే మాత్రం అంతకంటే సంతోషం ఉండదు. ఆయన నిబద్ధత 100-150 కోట్ల రూపాయల ఆదాయం మొదలుకొని, కోట్ల రూపాయలు సంవత్సరానికి వదులుకొని ఇవన్నీ వచ్చి అక్కడ మీరు మంగళగిరిలో చూడండి, నులక మంచం మీద పడుకో ఉంటాడు, లేకపోతే ఆవులు ఉంటే ఆవుల దగ్గరికి పోయి అది పడుకో ఉంటే దాంట్లో పడుకొని హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు. అది కూడా చూడండి ఏమవుతుందో, ఆ గోమాత కూడా ఆయన తలకాయ నాకుతూ ఉంటుంది. అటువంటి అవన్నీ చూస్తూ ఉంటే కూడా ఒక్కోసారి భయం వేస్తుంది, ఎందుకు వచ్చింది ఇదంటే అడిగా ఒకరోజు, ఎందుకు ఇంతలా ఆస్తి పడి ఉండేవాడికి నులక మంచం మీద పడుకోవడం ఎందుకు? పోరాట యాత్రకు వచ్చినప్పుడు అంబేద్కర్ భవనం బాత్రూంలో సరిగ్గా కమోడ్ సగ పగిలి ఉంటుంది, పైన ఫ్యాన్ ఏమో, ఆ ఫ్యాన్ కానీ బాగా వేస్తే బయటికి వినపడుతుంది ఏదో ఇంజిన్ మోగినట్టు. ఇవన్నీ అడిగితే ఆయన చెప్పాడు నాకు ఇది అన్నిటికంటే కూడా పైకి వెళ్తాను. ఆయన పైకి తీసుకెళ్ళాడు, ఒక చాప వేసుకున్నాడు, చాప మీద దిండు పుస్తకము చదువుకుంటా ఉన్నాడు. ఆ కుర్చీలు వేసున్నాయి, నేను తోట చంద్రశేఖర్ గారు ఆ కుర్చీల మీద కూర్చోమంటే మీరు కింద పడుకోండి మేము కూర్చోండి, మేము కూడా కూర్చున్నా పర్వాలేదు కూర్చొని లేగలుగుతావు అన్నాడు. అని లే నిజంగా కూడా కష్టమే లేచి కూర్చో కింద కూర్చొని లేయడం అండి. ఆయన చూసిన తర్వాత ఎందుకు అనిపించింది, నాలో కూడా అనిపించింది నేను కూడా లేయగలుగుతీని అని చెప్పి సగం పోయిన జీవితం ఆయనతో ప్రయాణం చేసిన తర్వాత మరలి వల్ల అనుకుంటా అప్పుడప్పుడు మా జనార్దనకి చెప్తా నేను, నాకు కూడా నీ వయసు వచ్చేస్తూ ఉంది నాకని చెప్పి.
అటువంటి నాకు రామ్మోహన్ గారు చూస్తే పెద్ద మనిషి అంటా ఉంటా, ఏం డాక్టర్ గారు అంటే ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీసే కాదు, మమ్మల్ని కూడా కొంచెం సర్జరీ చేసి జనసేనను కూడా నిలబెట్టమని కోరుతా ఉన్నా. ముఖ్యంగా స్థానిక సమస్యలు, ఎన్నికలు వస్తున్నాయి, చాలా అవకాశాలు ఉంటాయి పనిచేసే ప్రతి వాడికి కూడా. మేము స్క్రీనింగ్ కమిటీ బయోడేటా తీసుకుని నాతో పాటు నా కొలిగ్ కూడా ఉన్నారు, హరిప్రసాద్ గారు, మహేందర్ రెడ్డి గారు, అందరినీ తీసుకున్న తర్వాత కొన్ని కొన్ని పంపించాం, ఇవి అయితే బాగుంటుందని. అయ్యేం కాదు, 2500 పంపించుకున్నాడు. ఆయన అడిగాడు, అన్నిసార్లు లేచావంట కదా అని. ఆ 2500 సార్లు లేచా నేను, ఆ 10 రోజులు లేస్తే నడుము పట్టుకోబోలేదు అన్నాడు. నన్నట్టు అన్నాడు, కానీ రాత్రి మధ్య సాయంకాలం 4 గంటలకు స్టార్ట్ చేసి మొత్తం అప్లికేషన్లు అన్నీ కూడా తెల్లారుజాము 4 గంటలకు చదివారంట. తెల్లవారు నేను అడిగా, అధ్యక్ష నన్ను అన్నారు కదా అంతసేపు ఎట్ట చదివామని, ఏం తినలేదే మాదాస్ గారు, చదవాలని కోరుకుంది అని. ప్రతి ఒక్కడి చదివాడు, ఎవరి రికమెండేషన్తో కానీ టికెట్ రావు ఇక్కడ, ఎవరి సిఫారసు అక్కర్లే, ఏ కులానికి కూడా చెందింది అక్కర్లే, కులం కూడా అడగద్దు అన్నాడు. అయినా కానీ మాకు నాకున్న రుచొన్ని దాంతో పలానోళ్ళు బంధువులు కదా అనేది ఆయన కులం పేరు రాసుకునేది. అని నేరుగా అడిగితే సార్ ఒప్పుకోరని చెప్పి, కులాలకు అతీతంగా ఈ పార్టీ, మతాలకు అతీతంగా ఈ పార్టీ, ఈ పార్టీ మాత్రం ముందుకు పోతుంది. ఈ రాబోయే 25 సంవత్సరాల్లో అధ్యక్షుడితో ప్రయాణం చేశానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. స్థానిక సంస్థలకు మీరందరూ కూడా పనిచేసేవాడికి ఎవరన్నా ఒకటో రెండో తప్పుడేదైనా పోతే మాత్రం, నేను మాత్రం మా రామ్మోహన్ రావు గారికి చెప్తున్నా, నిజంగా పనిచేసేవాడికి ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం ఒకటి మాత్రం మీకు చెప్తున్నా, న్యాయం చేయకపోతే చేయలేకపోవచ్చు కానీ అన్యాయం మాత్రం జరగనేను మీకు. అన్యాయం జరగకుండా చేసే పనిచేసిన కార్యకర్త కూడా అనేక రిపోర్ట్లు ఉన్నాయి, ఎవరెవరు పనిచేశారు ఇక్కడ, ఏ అసెంబ్లీలో ఎవరు పనిచేశారు, ఏ అసెంబ్లీలో గమ్ముగా ఎవరున్నారు, ఏ అసెంబ్లీలో శల్యసారథ్యం చేశారు, అనేక రకాలుగా కూడా అన్ని రకాలుగా అవగాహన ఉంది. వాటి గురించి నేను అసలు మాట్లాడదలుచుకోవాలి. మేము వచ్చింది రివ్యూ కాదు, కేవలం మేము మీ మనసు గెలుచుకోవడానికి వచ్చాము ఇక్కడికి. మీకు వచ్చిన ఇది మనసులు గెలుచుకోవైతే మా ట్రిప్ కూడా సార్థకమవుతుంది, మేము వచ్చిన పని కూడా కార్యక్రమం అవుతుంది, కేవలం మీతో మాట్లాడడానికి. అంతేగాని లొసుగులు పిసుగులు వాటి కోసం కాదు వచ్చింది. మీ ఎన్నికలు ఎట్ట జరిగినాయి, ఆ ఎన్నికల్లో మీరు పడిన వ్యవహారాలు ఏంటి, అవన్నీ కూడా ఆ తర్వాత కూడా ఇంకొక మా తర్వాత కార్యక్రమం కూడా మన శివశంకర్ గారు చెప్తాడు. ఈ మీటింగ్ అయిన తర్వాత ఏం చేస్తాం, మంచి భోజనం అయిన తర్వాత కూడా, ఎందుకంటే కొంచెం లేటు కూడా అయింది, మాకు రావడం కూడా లేట్ అయింది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇంతసేపు మమ్మల్ని భరించిన దానికి మరొకసారి క్షమాపణ చెబుతూ ఉన్నా. ఒక్కటి మాత్రం నిజం, స్థానిక సంస్థల్లో జనసేన జెండా ఎగరాలి, జనసేన జెండా ప్రతి మండలం జనసేన జెండా ఎగరాలి. ఒకసారి చెప్తున్నాం, రాజకీయం డబ్బుతో కూడింది కాదు అని ఇప్పుడే కూడా మొదలుపెట్టాం. మార్పు మాత్రం కనపడింది మాకు, మార్పు కొంచెం కష్టంగానే ఉంటుంది మొదట్లో, మార్పు కనపడింది. ఆయనకైతే అధ్యక్షుడికి ఇంకా బాగా కనపడింది. మాకు అప్పుడప్పుడు చూసాం ఎక్కడ కూర్చోడనేది. ఒక లేడీ అడిగింది నన్ను, డాక్టర్ అమ్మ, నేను చాలా తణుకు సార్, మా వాళ్ళు అంతా అంటారు మేమంతా చంద్రబాబు నాయుడికి వేస్తామని అని. అమ్మా మీరే, మీరు కూడా అట్టే చేస్తారనుకుంటానని. లేదు, నేను మా అన్న మా నాయన అందరం కలిసి తణుకు మీటింగ్ కాడికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమని చేస్తారు, జై జనసేన అనింది. ఎవరైనా అడుగుతా ఉన్నారు అధ్యక్షుడు, చెప్పండి, నేను తెలుగుదేశం అభిమాని సార్, మీకోసం వచ్చాను. నేనే కాదు, నా భర్త, నా అన్నదమ్ముడు, మా అమ్మ, మా నాయన అందరూ జనసేనకి వేస్తారని. తెల్లవారు వాళ్ళ మీద చాలా ప్రెజర్ వచ్చింది, అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎట్టేస్తారని, ఏసీ అయితే ఏం చేస్తావు, ఏమి కూడి పెడతావును వా, అంత ఆస్తి పెట్టు కాబట్టి. ఇంకా అటోటోళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలియని వ్యక్తులు కూడా నిగూఢమై ఉన్నారు, వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. రాయలసీమ కడపలో చెప్పాడు ఒక రెడ్డి గారు, ఒక ఏం చెప్పాడు, తప్పకుండా వేస్తాను సార్ మీకు, వాటి ఇప్పుడే చెప్తే కష్టం, జనసేన జెండా కట్టలేదు అన్నాడు. అప్పుడు కనుక్కున్నారట వాళ్ళు ఆలగడ్డలో, ఏం సంగతి అని కనుక్కున్నాక, ఏం పర్వాలేదు మా ఇష్టం వేసుకుంటే, ఏం చేస్తావు, పోయేటప్పుడు అంట, పోయే గమ్ముగా ఉండకుండా పోయేటప్పుడు టీ గ్లాస్ చూపించిపోతా ఉన్నాడంట, కొంప మునిగింది రా ఇక్కడని చెప్పి. ఆఖరికి ఏం చేసి ఎన్నికల అధికారులు గ్లాసులు కూడా లేకుండా చేశారు అక్కడ. అయినా మాకేం ఇబ్బంది లేదు, ప్రతి వాడి మనసులో పవన్ కళ్యాణ్ గారి ముద్ర ఉన్నది, వారి మనసులో తప్పకుండా ఉంటుంది. మీ మనసులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెడిపోయి లేడు, చెడపడానికి కూడా సాధ్యం కాని వ్యవహారం ఇది. అటువంటివి అవగాహన చదువుకు వచ్చిన దానికి, ఈ ఆత్మీయ సమావేశానికి పాల్గొనే అవకాశం కల్పించిన ముఖ్యంగా జనసేన అధ్యక్షునికి, జనసేన పార్టీకి, ముఖ్యంగా శ్రీకాకుళం జనసేన కార్యకర్తలందరూ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీలో ఒక మంచి సోదరుడి కింద, వయసులో పెద్దవాని అన్న కింద,
పెద్దవాడిని రామ్మోహన్ మన శ్రీరామ్మూర్తి గారు నన్ను తమ్ముడు కింద చూడమని, వీళ్ళంతా ఒక తమ్ముడు కింద చూడండి, సోదరి మనల్ని అందరినీ కూడా చూసుకుంటూ మీ దగ్గర ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీ మనసులో అదృష్టితో పాటు నాకు కూడా ఒక మంచి స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు చేసుకుంటా. జై జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.